వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా వట్టిచెరుకూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. మహిళా సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా సీఎం జగన్ పరిపాలన ఉందని, సుదీర్ఘమైన ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా అక్క చెల్లెమ్మలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చేసి చూపించారని తెలియజేశారు. వైఎస్ఆర్ చేయుత, ఆసరా, పావల వడ్డీ ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టారని, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. మరి పాత బకాయిలకు జమ చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడే మా సుమత అన్ని చక్కగా చెప్పింది, ఏ ఒక్క పథకం కూడా వదలకుండా రైతులకు మన రాష్ట్రంలో రుణం ఉంది, దాన్ని 4 విడతలుగా నేను ఎత్తి వేస్తానని చెప్పేసి ఇంకా హామీ ఇవ్వడం జరిగింది. అందులో బాగా ఉన్నారు. మరి గతంలో చూసాం, ఎవరైనా ఏదైనా ఒక పథకాన్ని అడగాలి అంటే కమిటీలు, జన్మభూమి కమిటీలు ఉన్నాయి. మరి ఆ కమిటీ దగ్గరకు వెళ్ళి సహాయపడితే మరి మీరు ఓటు వేస్తారనో ఓటు వేయలేదనో మనకి ఆ పథకాలు ఇవ్వడం జరిగేది. కానీ మన గౌరవ